వంకాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలు రెండు వంకాయలు ఒక మీడియం సైజ్ టమాటో నాలుగైదు పచ్చిమిర్చిలు ఒక చిన్న ఉల్లిపాయ కొద్దిగా కొబ్బరి మరియు కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకున్నాం సో మొదటగా కడాయి పెట్టి ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము మన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం మొదట ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను కొబ్బరి ముక్కలు సో ఇవన్నీ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం కొంచెం ఉప్పు వేసుకుందాం తొందరగా మనకు ఉల్లిపాయలు వేగడం కోసం కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం ఇప్పుడు సో ఉల్లిపాయలు మనకి బ్రౌన్ కలర్ మారుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనము వంకాయ ముక్కలు వేసేస్తున్నాం సో వంకాయ ముక్కలు తరిగి కొద్దిగా ఉప్పు నీటిలో వేసి పెట్టాను సో ఇవి మగ్గనిద్దాం సో వంకాయ కొద్దిగా మగ్గిన తర్వాత మళ్ళీ మనం టమాటో వేసుకుందాం సో వంకాయ ముక్కలు మనకు కొద్దిగా మగ్గినాయి ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దాం కొద్దిగా పసుపు సో ఇప్పుడు మనం టమాటో ముక్కలు వేసేద్దాం సిమ్లో పెట్టేసి మూత మూసేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిద్దాం సో మనకి వంకాయ ముక్కలు టమాటా ముక్కలు మగ్గిపోయినాయి సో వంకాయ ముక్క మగ్గిందా లేదా చూడంటే ఒక స్పూన్తో ఇలా అనేసరికి మనకి అది ఇదైపోతుంది చూడండి సో మగ్గిపోయింది కాబట్టి మనకి కట్ అయిపోతుంది సో ఇంకా కొంచెం ఒక టూ మినిట్స్ పెడదాము ఎందుకంటే వంకాయ కొంచెం పెద్ద సైజులో ఉంది కాబట్టి సో అడిగంటిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సో మీకు కారం పచ్చిమిరపకాయలు సరిపోదు అనుకుంటే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు అడగంటడం స్టార్ట్ అయింది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి సో వంకాయ ముక్క ఈజీగా కట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసేసి కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేసి సో ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చేసి ఇంకా ఆఫ్ చేద్దాం సో చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని ఒక జస్ట్ పల్స్లో గ్రైండ్ చేసి తీసేయాలి ఎమ్మీ వంకాయ బజ్జీ రెడీ సో వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతుంది